మరి ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయ కోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే మరి మండళ్ళు పనిచేస్తూ ఉంటే అధ్యక్ష, మరి ఇటువంటి మండలిని ఏమనాలని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, దీనివల్ల కాలయాపన, ప్రజా ప్రయోజనాలకు విఘాతం, ప్రజా ప్రయోజనాలకు ఆలస్యం కలగడం తప్ప ఎటువంటి మంచి కూడా జరిగే అవకాశం కూడా ఇవాళ ఎక్కడా కూడా కనిపించడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇది పబ్లిక్ యూటిలిటీ అంటే ప్రజా ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనం లేని మండలి అధ్యక్ష. దీని మీద డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగా అధ్యక్ష. ఇది ట్రెజరీ నుంచి దీనికి, ఇటువంటి మండలికి ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి అర్హత కూడా ఈ మండలికి లేదు అధ్యక్ష. ఇటువంటి మండలికి సంవత్సరానికి దాదాపుగా 60 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది అధ్యక్ష. ఇంతింత సొమ్ము ఇటువంటి దండగ పనికి ఖర్చు చేయడం ధర్మమేనా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష.